ఇప్పుడు మనం ఈ విభజనాల్లో టాపిక్ నెంబర్ 7 గురించి తెలుసుకుందాం. దీనినే క్షేత్ర వక్రత దోషం అని అంటారు. దీనిని ఇంగ్లీష్లో కర్వేచర్ ఆఫ్ ఫీల్డ్ అని పిలుస్తారు. ఒక కటకం యొక్క ప్రధాన అక్షంపై ఏబి అనే తిన్నగా ఉన్న వస్తువును ఉంచినట్లయితే దాని యొక్క ప్రతిబింబం కటకం యొక్క రెండవ వైపు సరళ రేఖ రూపంలో ప్రతిబింబాన్ని ఏర్పరచలేదు. కటకం యొక్క వక్రతలం వలన ప్రతిబింబం కూడా వక్రతలంలా ఉంటుంది. ఇది ఏడాష్ బీడాష్గా వక్ర ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇటువంటి దోషాన్ని క్షేత్ర వక్రత అని అంటారు. ఇప్పుడు క్షేత్ర వక్రత వివరణ చూద్దాం. ఏబి అనే రేఖీయ వస్తువులో ఏ నుండి కాంతి కిరణం ప్రధాన అక్షం వెంబడి వెళ్తూ కటకం యొక్క కేంద్రకం సి వద్ద నుండి ప్రయాణించి ఏ డాష్ వద్ద ఏ యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఏసి యొక్క కాంతి కిరణం పొడవు ఎంత ఉందో సిఏ డాష్ యొక్క కాంతి కిరణం పొడవు కూడా అంతే ఉంటుంది. అంటే ఏసి సిఏ డాష్లు సమానం అన్నమాట. అదేవిధంగా ఏబి రేఖీయ వస్తువులో బి నుండి కాంతి కిరణం కటకం యొక్క కేంద్రకం సి వద్ద నుండి ప్రయాణించి బి డాష్ వద్ద బి యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. బి డాష్ వద్ద ప్రతిబింబాన్ని ఎందుకు ఏర్పరుస్తుంది అంటే బీసీ కాంతి కిరణం యొక్క పొడవు ఏసీ కాంతి కిరణం కన్నా పొడవు ఎక్కువగా ఉంది, కావున దీన్ని ప్రతికృతి చేయడానికి అనగా కాంపెన్సేట్ చేయడానికి బీసీ కన్నా తక్కువ కాంతి కిరణం పొడవు గల సిబి డాష్ కాంతి కిరణం ఏర్పడి బి డాష్ వద్ద బి యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఒక కేంద్రం నుండి మాత్రమే కాదు, బి నుండి వెళ్లిన అన్ని కాంతి కిరణాలు కటకంపై అన్ని దిశల్లో పతనం జరిగి బి డాష్ వద్దనే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఫలితంగా ఏ డాష్ బి డాష్ అనే వక్ర ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. దీనికి కారణం కటకం యొక్క వక్రతలం ఎక్కువగా ఉండడం వల్ల. ఒకవేళ కటకం యొక్క వక్రతలం తక్కువగా ఉంటే ప్రతిబింబం వక్రతలం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి దోషాన్ని క్షేత్ర వక్రత అని అంటారు. ఇప్పుడు క్షేత్ర వక్రత నివారించే పద్ధతుల గురించి తెలుసుకుందాం. మొదటిది, స్లిట్స్లను లేదా స్టాప్లను ఉపయోగించి కటకం యొక్క వక్రతలాన్ని తగ్గించి క్షేత్ర వక్రత దోషాన్ని నివారించవచ్చును. పటంలో చూపినట్లు కటకం ముందు స్లిట్స్ లేదా స్టాప్లు ఉపయోగిస్తే కటకం యొక్క వక్రతలం తగ్గుతుంది. ఫలితంగా వక్ర ప్రతిబింబం తగ్గి రేఖీయ ప్రతిబింబం ఏర్పడుతుంది. కానీ స్లిట్స్ కానీ స్టాప్ కానీ వాడడం వల్ల ప్రతిబింబం యొక్క తీవ్రత చాలా తగ్గుతుంది. ఎందుకంటే అన్ని కాంతి కిరణాలు వచ్చి ప్రతిబింబాన్ని ఏర్పరచడం లేదు కాబట్టి. రెండవది, F1 అభ్యంతరం μ1 వక్రీభవన గుణకం కలిగిన ఒక కుంభాకార కటకం, అదేవిధంగా F2 అభ్యంతరం μ2 వక్రీభవన గుణకం కలిగిన ఒక పుటాకార కటకమును ప్రక్క ప్రక్కనే అమర్చి క్షేత్ర వక్రతను నివారించవచ్చును. అంటే ఇవి రెండు వేరు వేరు పదార్థాలతో తయారు చేస్తారు అన్నమాట. క్షేత్ర వక్రత లేని సాధారణ నియమం ఏమిటంటే σ1μF=1R. ఇక్కడ సమతల ప్రతిబింబం ఏర్పడాలంటే R=∞ ఉండాలి, అప్పుడే ఎటువంటి వక్ర ప్రతిబింబం ఏర్పడదు. కాబట్టి σ1μF=∞ అవ్వాలి, ఇంప్లైజ్ σ1μF=0 అవ్వాలి. ఎందుకంటే 1/∞ అంటే 0 అని రాసుకోవచ్చును. ఇప్పుడున్న రెండు కటకాలకు పైన సమీకరణం ఈ విధంగా రాసుకోవచ్చు. దేర్ఫోర్ 1/μ1F1+1/μ2F2=0. దీనినే μ1F1+μ2F2=0. పై సమీకరణాన్ని సాధిస్తే −F1/F2=μ2/μ1 అనే క్షేత్ర వక్రత నియమం వస్తుంది. దీనినే ఫెజ్వాల్స్ కండిషన్ అని కూడా అంటారు. ఈ విధంగా మనం క్షేత్ర వక్రత దోషాన్ని తగ్గించవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ను క్లిక్ చేస్తే మీరు నోట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ.